ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా అవర్ హై స్కూల్కి స్వాగతం మనం గత మూడు వీడియోల్లోనూ కూడా అచ్చులు హల్లులు నేర్చుకున్నాం ఆ నుంచి అమ్మహా వరకు అచ్చులు కా దగ్గర నుంచి బండిరావు వరకు హల్లుల్ని మీరు నేర్చుకున్నారు వాటన్నిటినీ కూడా డైలీ ఒక్కొక్క అక్షరాన్ని కూడా పదిసార్లు చొప్పున అంటే ప్రతిదీ సెట్స్ కింద రాయాలనుకున్నాం ఆ ఈ అని అలా సెట్స్గా ఒక్కొక్కటి టెన్ టైమ్స్ మీరు రాస్తున్నారని నేను అనుకుంటున్నాను అలా రాయటం చాలా ముఖ్యం అలా రాయకపోతే మీరు అక్షరాన్ని చూడంగానే గుర్తుపట్టలేరు రాసేటప్పుడు నోటితో అంటూ రాయడం చాలా ముఖ్యం సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి మనం మొత్తం అక్షరాలన్నిటిని ఒకసారి చూద్దాం మీకు కనిపిస్తున్నటువంటి స్లైడ్లో అక్షరాలను వరుసగా చదువుతూ ఉండండి ఆ ఆ ఈ ఈ 오, 오, 아루, 아루, 예, 예, 아이, 오, 오, 아우, 암, 아하. 이쁘에할로는 쳤다. ఖా ఛ ఛా ఒక్కసారి చూడండి నేను ఇంతకు ముందు వీడియోలో మీకు ఝా చెప్పినప్పుడు ఝాని నేను ఇలా రాశాను ఈ మొదట ఇలా గీత పెట్టి రాశాను కానీ మరి ఈ డౌట్ చాలామందికి వస్తూనే ఉంటుంది ఈ మొదట ఝాకి మొద మొట్టమొదట ఈ గీత పెట్టాలా లేదంటే రెండో దాంట్లో గీత పెట్టాలా అని కానీ యాజ్ పర్ ప్రింట్ అయితే ఝాని ఈ రెండో చోట అంటే రెండో కొమ్ము దగ్గర మొదటి చోట కాకుండా స్టార్టింగ్లో కాకుండా రెండోసారి ఇలా కొమ్ము వచ్చిన చోట ఇక్కడ ఇలా గీత పెట్టాలి సో ఇది కరెక్ట్ ఇది టెక్స్ట్ బుక్లో ఉంటుంది నేను లాస్ట్ టూ వీడియోస్లోని యక్షరానికి కొద్దిగా తప్పుగా రాశాను అంటే తప్పుగా రాయటం అంటే ఇది చాలా కాలం పాతకాలపు స్టూడెంట్స్లో ఉండేటువంటి సమస్య ఇది వాళ్ళు ఝాని ఇలా రాస్తారు సో అది ఎందువల్ల అలా వచ్చింది అనేటువంటిది తెలియదు అలా నేను రాయడం జరిగింది సో దాన్ని మీరు సరి చేసుకోండి ఇక నుంచి నేను కూడా జార్ తీసుకుంటాను మీ క్లాసెస్లో ఝ अब రెండో লাইন చూడండి ఒకసారి చ ఛ జ ఝ ఇణి ట ఠ డ ఢ అణ త ఠ ద ధ న ప ఫ బా భ మ ప ఫ ఫ అని కూడా అంటుంటారు దీన్ని ప ఫ బ భ మా య ర స స హ అక్ష బండిరా చూడండి ఇలా మీరు చార్ట్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు ఈ పాటికి ఒకవేళ ప్రిపేర్ చేయకపోతే వెంటనే ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి చక్కగా గోడ కంటించి ఈ అక్షరాన్ని గుర్తుపెట్టాలి ఈ అక్షరంలో ఏ అక్షరాన్నైనా చూపించి ఇదేంటిది అంటే ఖ ఇదేంటి ఝ ఇదేంటి డ ఇదేంటి భ ఇదేంటి స ఇదేంటి ఓ ఇదేంటి ఏ ఇదేంటి ఈ ఇదేంటి ఊ మీరు కూడా నాతో పాటు చెప్తున్నారు కదా ఇదేంటి గ ఇదేంటి చ ఇదేంటి త ఇదేంటి నా ఇదేంటి ఫ ఇదేంటి లా ఇదేంటి స ఇదే అక్షరం ఈ ఆ సో ఇలాగా ఏ అయినా సరే మధ్యలో ఒక అక్షరాన్ని చూసి ఆ అక్షరాన్ని వెంటనే గుర్తించి చెప్పడం అనేటువంటిది రావాలి అది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ రావాలి సో రాయడం అనేటువంటిది డైలీ టెన్ డేస్ ఆఫ్ వర్క్ని కనుక మీరు చేస్తే ఇది మీకు చక్కగా వచ్చేస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్ని మాత్రం ఆపకండి మనం ఈరోజు నాడు కొన్ని వర్డ్స్ నేర్చుకుందాం కొన్ని పదాలను నేర్చుకుందాం ఓన్లీ ఈ అక్షరాలను మాత్రమే ఉపయోగించి తయారైనటువంటి కొన్ని పదాలని మనం నేర్చుకుందాం సో ఈ పదాలన్నింటినీ కూడా ఈరోజు మనం నేర్చుకుందాం పదాలు అంటే ఏంటి అంటే అక్షరాలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శబ్దం ఉంటుంది మనం చెప్పుకున్నాం పదము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది అని అంటే కొన్ని అక్షరాల కలయిక ఒక పదం సో ఇప్పుడు ఈ అక్షరం ఏంటి చూడండి వీటిని నేను చెప్తున్నప్పుడు నేను కొద్దిగా పాజ్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే చెప్తుండాలి అలా చెప్తూ ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ దీన్ని ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈజీగా వస్తుంది చూడండి ఇదేంటి ఆ ఇది లా ఆ లా అలా 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 ఆ రా అరా ఆ ర ara అర అర ఆ అరలో పెట్టాను అంటాం ఆ ara ఆ త ఆట ఆట ఆ స ఆ స ఆ స ఆ స స ఆ ఆ ఆనా ఆవ ఆ వ ఇవన్నీ కూడా రెండు అక్షరాల్లో చక్కటి పదాలు ఏర్పడ్డాయి ఇవన్నీ కూడా ఈ అక్షరాలన్నీ మీకు వచ్చినవే ఇవన్నీ చదవడం వచ్చు వీటిలతో చక్కగా ఈ పదాలు ఆ రెండింటిని రెండు శబ్దాలని కలిపి ఎలా చదవాలి అనేదాన్ని మీరు గమనించాలి గమనించి అలా చదవాలి చూడండి ఇక్కడ ఆ చ ట ఆ చ ట ట చ మీరు కూడా నాతో అంటూ ఉండండి ఆ చ ల అచ లా ఆ చ లా అచ లా ఆ पा रा अपरा आ पा रा अपरा आ बा ला अबला आ बा ला अबला आ म ल अमला आ म ल अमला आ ma ra amara a ma ra amara a ma ra amara a la ka alaka a la ka alaka a la ka alaka ఆ క అరక ఆ రక ఆ మడ చూడండి ఇక్కడ ఆకి దీర్ఘం ఉంది ఆ మ డ అంటే రెండో ఇది ఆ మ డ డ మ ఆమడ ఆ వ ల ఆవల ఆ వ ల ఆవల ఆ వ ల ఆవల ఆ ల స అలసట ఆ ల స ట అల సట ఆ ల అల స ట అల సట ల స ట అలసట అక్షరాన్ని కలిపి చదవటం చాలా అంటే చెప్పుకున్నంత ఈజీ కాదు కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది స్టార్టింగ్లో కొద్దిగా కష్టంగా ఉన్న తర్వాత తర్వాత మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది మీరు కూడా నాతో పాటు అంటూ ప్రాక్టీస్ చేయండి ఆ ల స ట ట అలా సట ఆ ర అర మ ర మర అర మర ఆ ర మ ర అర మర ఆ ర అర మ ర మర

చూడండి రెండు అక్షరాలు ఉన్నటువంటి పదాలు మూడు అక్షరాలు ఉన్నటువంటి పదాలు నాలుగు అక్షరాలు ఉన్నటువంటి పదాలు ఐదు అక్షరాలు ఉన్నటువంటి ఒక పదాన్ని కూడా నేర్చుకుందాం ఆ వ అవ తర తర ఆ తర అవతర అణ అవతరణ అవతరణ అవత తవత అవత ర అవతర అంటే ఇలా ఇలా ఒక్కొక్క అక్షరాన్ని కూర్చుకొని చదవచ్చు ఒక పెద్ద పదం కనిపించినప్పుడు ఒక అక్షరాన్ని మళ్ళీ దాన్ని కూర్చుకొని ఫస్ట్ ఆ ఇంకో అక్షరం కలపండి త అవత త అవతాకి ఇంకో అక్షరం కలపండి రా అవతరా అవతరా దానికి ఇంకో అక్షరం కలపండి నా అవతరణ 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 తరణ అనండి అవతరణ అవతరణ సో ఇలాగా ఈ పదాలన్నింటిని కూడా చదవాలి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ పదాలన్నిటినీ కూడా చక్కగా నోట్ చేసుకోండి పాజ్ చేసుకునైనా సరే నోట్ చేసుకోండి నోట్ చేసుకొని వాటన్నింటినీ కూడా మళ్ళీ మనం క్లాస్లో ఇందాక చెప్పుకున్నప్పుడు ఎలా చెప్పుకున్నామో ఆ వీడియో చూస్తూ మళ్ళీ ఆ పదాలన్నింటినీ కూడా ఒక్కొక్క అక్షరాన్ని కూర్చుకుంటూ ఆ పదాలను చదవండి పదాలని బాగా చదవండి ఫస్ట్ బాగా చదివిన తర్వాత ఒక్కొక్క పదాన్ని ఫైవ్ టైమ్స్ రాయండి ఈ మొత్తం ఇరవై పదాలు ఇరవై పదాలని ఒక్కొక్క దాన్ని ఐదు సార్లు చొప్పున చూసి రాయండి నోటితో అంటూ రాయండి ఇది ఈరోజు హోంవర్క్ అక్షరాలు రాయడం మామూలే దాంతోపాటు ఇది కూడా అంటే మనం స్టార్టింగ్ డేస్లో ఒక టెన్ డేస్ మాత్రం కొద్దిగా ఎక్కువ కష్టపడాలి ఒక గంట గంటన్నర అలా మీకు హోంవర్క్ టైం పట్టినా కూడా మీరు ఈ శ్రమను పడితే దాని రిజల్ట్ చాలా తొ తొందరగా ఎందుకంటే మనం ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ దగ్గర నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ దగ్గర నుంచి ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం ఈ క్లాసెస్ని చెప్తున్నాం సో మీరంతా కూడా ఊహ బాగా ఉన్నవాళ్ళు కాబట్టి చాలా తక్కువ టైంలో నేర్చుకోగలుగుతారు బాగా స్లో అయితే కనుక మీకు బోర్ కొడుతుంది అనే ఉద్దేశంతో కొద్దిగా స్పీడ్ అంటే అందుకోగలిగిన వాళ్ళు అందుకోగలిగినంత స్వేగంగా చేయండి అందుకోలేనటువంటి వాళ్ళు ఒక రోజు వరకును రెండు రోజులకైనా సరే డిస్ట్రిబ్యూట్ చేసుకొని దాన్ని చేయండి కానీ సాధ్యమైనంత వరకు ఏ రోజు వర్క్ని ఆ రోజు పూర్తి చేయగలగడం కనుక చేస్తే మీరు కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా ఫార్టీ డేస్లో గడగడ ఒక పుస్తకాన్ని చదవగలుగుతారు అండ్ బరబరా రాసేయగలుగుతారు ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి చాలామంది ఈ పాఠాలను ఉపయోగించుకునేలాగా సహకరించండి అండ్ కామెంట్ చేయండి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే అండ్ డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్